ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్త నిస్సరతే జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ భవాని భవానీ శ్రీమాత్రమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క వార ఫలితాల్లో పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ గ్రహస్థితికి తగ్గట్టుగా ఏదైతే సంఘటనలు జరగనున్నాయో అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఏ దేవత ఆరాధన ఏ రాశి వారు చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడతాము అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి చూద్దాం ముందుగా మేషంలో రాహువు గురువు మిథున్ రాశిలో రవిచంద్రులు కలిసి ఉన్నారు ఆ యొక్క చంద్రుడు పదహారు పదిహేడు తేదీల్లో మిథునంలోని పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో కర్కాటకంలోని పంతొమ్మిది మధ్యాహ్నం నుంచి తేదీ మధ్యాహ్నం నుంచి సింహరాశిలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే మొత్తం ఈ వారం రోజుల్లో మిథునం నుంచి కర్కాటక సింహరాశి వరకు కర్కాటకం దాటుకుని సింహరాశి వరకు ఈ యొక్క చంద్రుడు సంచారం జరుగుతూ మిథునంలో రవి కర్కాటకంలో బుధుడు సింహరాశిలో కుజుడు శుక్రుడు ఉంటూ తొలలో కేతు ఉంటూ అదేవిధంగా కర్మకారకుడైనటువంటి శని కుంభంలో వక్రించి ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషలగ్నము అయితే ఈ మేషరాశిలో ముఖ్యంగా మీకు రాహువు గురువు రాశిలో సంచరిస్తున్నారు ఈ చంద్రుడి యొక్క సంచారం అనేటువంటిది మీకు ఎటువంటి విషయాల్లో మంచి ఇవ్వనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మేషం వారికి మీరు చేసేటువంటి రిస రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో బయట దేశాలకు వెళ్ళి ఆ యొక్క రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీకు అనుకూలమైనటువంటి సమయం గోచరిస్తుంది అలాగే విదేశాలకు వెళ్దాము అని అనుకునేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం మరియు తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటిది ఏవైనా గతంలో చాలా ఇబ్బంది పడుతున్నా ఈ ఆస్తికి సంబంధించి ఎరుకుపోయింది తాతలది ముఖ్యంగా తండ్రి దానికి అండ్ కూడా ఇద్దరిది కూడా పనికి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితికి ఏదైతే ఉందో అది అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళనుంది దీంతో పాటు సప్తమ స్థానంలో మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది సో సప్తమ స్థాన కేతువు యొక్క సంచారం అనేటువంటిది ప్రధానంగా మీకు ఇది ఏం చేస్తుందంటే కొంత వివాహ సంబంధించిన విషయం ఏదో ఆటంకాలు కలుగుతున్న మీకు ఈ వారం ఉన్న గ్రహస్థితి కొంత అనుకూలత వాతావరణాన్ని అంటే వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూల వాతావరణాన్ని ఇస్తుంది కాకపోతే ఈ వారం మీరు కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని మరియు రుణము ఇవ్వడము తీసుకునేటువంటి విషయాలలోని కాస్త జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్ రిలేటెడ్ రుణం ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లోని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సంబంధించినటువంటి విషయాల్లో నూటికి నూరు శాతము మీరు జాగ్రత్త వహించవలసినటువంటి స్థితి ఉంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంపాదన సంబంధించిన అంటే ధన సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే చాలా మటుకు మీకు క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళ ధనయోగం రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా ఈ వారం కర్కాటక రాశిలో చంద్రుడి యొక్క సంచారం అనేటువంటిది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మీరు ఏదైనా ఆస్తిని పొందుదాం అనుకునేటువంటి ఏదైనా కొనుక్కుందాం ఏదైనా వస్తువు వాహన సంబంధించిన కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది వృత్తి సంబంధించిన విషయంలో పోయినటువంటి జాబ్స్ వదిలేసిన జాబ్స్ మళ్ళీ మీకు పిలవడం అనేటువంటిది కూడా కొంతవరకు గోచరిస్తుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా కాస్త వృత్తిలో కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ గోచరిస్తుంది అయితే మీరు ఈ వృత్తి సంబంధించిన విషయంలో అంటే మీ కెరియర్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ తగ్గాలి ఈ వారము మార్పు అనేటువంటిది కూడా చూపిస్తుంది ఇక్కడ ఈ వారంలో కొంత జాబ్స్ మారడము ప్లేసెస్ మారడం అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది ఇక మీకు ఈ యొక్క వారంలో అనుకూలమైనటువంటి స్థితులు మీకు ఏర్పడాలి అంటే మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా బియ్యము దానంగా ఇవ్వండి ముఖ్యంగా మీరు ఎన్నైనా ఇవ్వచ్చు మీరు దానంగా ఇవ్వండి లేకపోతే ఎవరికైనా ఫుడ్ ఐటమ్ని దానంగా ఇవ్వండి ఫుడ్ ఎవరికైనా బయట వాళ్ళకి తినే మనకి రోడ్ల మీదది పాపం అన్నం లేక అలవంటిస్తున్నటువంటి వారికి ఇవ్వచ్చు దీంతోపాటు నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి నరసింహ లక్ష్మీ స్వామి యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తే అంత చక్కటి ఫలితాన్ని మీరు ఈ వారం చూస్తారు వృషభ రాశి వృషభ లగ్నము ఇక్కడ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో చతుర్థ స్థానంలో ఉన్నాడు ఈ ఎప్పుడైతే ఈ చతుర్థ స్థానంలో రాశినాథుడు ఉన్నాడో ఇది పర్టికులర్గా ఏంటంటే శుక్రకుజుల యొక్క కలయికలో ఉన్నాడు ఇది పర్టికులర్గా మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంది వివాహ సంబంధించిన విషయాలకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ శుక్రుడి చతుర్థ స్థానంలో కుజుడుతో ఉండడం అనేటువంటిది భూమికి సంబంధించిన విషయాలు గవర్నమెంట్ రిలేటెడ్కి సంబంధించిన విషయాలు అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏవైనా మీకు భూములు రావాల్సినవి లేదా గవర్నమెంట్ నుంచి ఒక్కోసారి ఏదైనా ఒక ఫ్లైఓవర్ లాంటిది వెళ్ళిపోయినప్పుడు అక్కడ రింగ్ రోడ్స్ ఇట్లాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో పర్టికులర్గా కొంత భూమి గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళిపోయి ఆ ధనం రావాల్సి ఉంటుంది అలాంటి సందర్భంలో మనం గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉంటాం ఒక్కోసారి రాదు కానీ ఈ వారం పర్టికులర్గా అటువంటి విషయాలకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ వారం మాత్రం కాస్త మీరు క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని సంతాన సంబంధించినటువంటి విషయాలు సంతానం కోసము సంతానం సంబంధించిన లేదా మీకు ఇష్టమైన వారికి గురించి డబ్బులు వెచ్చించడం కానీ ఇట్లాంటివి గోచరిస్తున్నాయి జన్మజాతకంలో అలాగే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో వ్యాపారంలో పర్టికులర్గా ధన సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం మాత్రం మీకు ఎక్కువగా అనుకూలత దేనికంటే విదేశాలకి మరియు వివాహ సంబంధించిన విషయాలకి పూర్తి అనుకూలత అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది ఫ్రెండ్స్కి బంధువర్గం వారికి ఈ వారం పొరపాటును కూడా ధనాన్ని ఇవ్వకండి ఇచ్చారంటే వెనక్కి రాదు గుర్తుపెట్టుకోండి అందులో ముఖ్యంగా ఆరో స్థానంలో కేతరించాలని జరుగుతుంది కాబట్టి అప్పురూపంలో ఇవ్వకండి ఇంక మీకు బాగా ప్రాణస్నేహితులండి నేను ఇవ్వకపోతే మా ఇద్దరి మధ్య నీకు ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదు అని అనుకున్నప్పుడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటేనే ఇవ్వండి గుర్తుపెట్టుకోండి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేటట్టయితే ఇవ్వకండి మీకు ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు వెతుకునేటువంటి స్థితి అనేటువంటిది మీకు బలంగా ఉంది అయితే ఇక్కడ పర్టికులర్గా పార్ట్నర్షిప్స్ ఏదైనా చేయడానికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి స్థితి పార్ట్నర్షిప్ చేయడానికి మీ యొక్క జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ యొక్క సహకారం వల్ల మీరు కొంత లబ్ధి పొందుతారు ఈ వారంలో ఇక మీరు చేయవలసిన దేవతారాధన నిత్యము విష్ణు సహస్రనామాలు వినండి విష్ణు సహస్రనామాలు వినడము వీలైతే గోవుకి గోంగూర తినిపించండి అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది మిథున లగ్నము మిథున రాశి మిథున రాశి వారు ఆరు మిథున లగ్నం వారు ఈ వారం పర్టికులర్గా మీరు విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు అదేవిధంగా విద్యార్థులతో పాటు ఈ ల్యాండ్ రిలేటెడ్ అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు మరియు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటిది ఏదైతే చూడండి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు మరియు ఈ రైతులు ప్రధానంగా రైతులు మరియు విద్యార్థులకి కొంత ఈ వారం కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అంటే అనుకున్న సమయానికి మేము పొలానికి సంబంధించిన వాటికి సంబంధించి సరిగ్గా చేయలేకపోతున్నాం మనం రియల్ ఎస్టేట్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిథునం వారికి నేను ఇది పలానా ఇది చేద్దామనుకున్నాను కుదరలేదని ఒక చిన్న బాధ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రధానంగా ఈ స్థితి ఏదైతే ఉందో మీరు ఏదైతే ఇప్పుడు కష్టపడుతున్నారో మీరు ఏదైతే దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వారం ప్రధానంగా మీకు కలిసి వచ్చేది ఏమిటి అంటే తత్వంగా వెళ్ళడం వల్ల కలిసి వస్తుంది ఉద్యోగ అవకాశాలు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఫినాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వస్తువులు వాహనాలు గృహాలు భూములు తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం పర్టికులర్గా మిథునం వారు వాహనం మీద వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్గా వెళ్ళకండి ఇక్కడ మీకు ముఖ్యంగా ఈ వారం చెప్పుకోదగ్గ అంశం వాహనం మీద స్పీడ్గా వెళ్ళకూడదు వీలైతే ఇంకోరికి ఇవ్వండి డ్రైవింగ్ కానీ మీరు డ్రైవింగ్ చేయకండి ఈ వారం ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే తల్లిగారి ఆరోగ్యము తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో పట్ల కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి బట్ ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసము ఉద్యోగ అవకాశాల కోసం వెతికేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా పదిహే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు మరింత అనుకూలంగా ఉంటుంది మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల కోసం ఇక మీరు చేయవలసిన దేవతారాధన కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి కేతువు బుధ ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు మీరు గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క స్తోత్రాల పఠనం ఎక్కువగా చేయండి అన్ని విధాలా బాగుంటుంది కర్కాటక రాశి కర్కాటక లగ్నం ఈ కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వారం కమ్యూనికేట్ చేసేటువంటి అంశాల్లో కమ్యూనికేషన్స్ విషయంలో ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ చేసేటువంటి అంశాల్లో ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషను ఇన్వెస్ట్మెంట్సు అదేవిధంగా పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు ఇక్కడ ఈ యొక్క కర్కాటకం అంటే మీకు ప్రధానంగా ఈ వారము ఏ విషయాల పట్ల చాలా బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు కూడా ఉద్యోగ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంది అయితే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా అనుకూలత గతంలో మీ మీద పడినటువంటి నింద తొలగిపోవడము మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రయాణాలు కాస్త అధికంగా ఉండడము ఇవి గోచరిస్తున్నాయి కాస్త షార్ట్ జర్నీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయాల్లోని వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లోనే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి కర్కాటకం వారి యొక్క అంశాలు చాలా క్లియర్గా ఉండాలి బట్ ఉద్యోగ ఉద్యోగ విద్యా ఆటంకాలు ఏమైనా విద్యా ఆటంకాలు జరిగినవి మళ్ళీ కాస్త క్లియర్ అవ్వడం కానివ్వండి ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని దూర దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా కుమారస్వామి యొక్క ఆరాధన కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు కదా వారి యొక్క ఆరాధన చేయండి అదేవిధంగా గ్రాసముతో స్వామివారికి అంటే గణపతికి గణపతి ఆరాధన గ్రాసంతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది సింహలగ్నము సింహరాశి ఈ సింహం వారికి ప్రధానంగా ఈ యొక్క వారంలో కలిసి వచ్చేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే భూమి మూలంగా మరియు ఏదైనా పిహెచ్డీస్ లాంటి రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల మూలంగా తల్లి తండ్రి మూలంగా అదేవిధంగా అంటే వారికి ఇప్పుడు చూడండి ఒక్కోసారి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండవు బాగోవు తల్లిదండ్రులు కానీ ఇప్పుడు కొంచెం బాగుందనేటువంటి ఊరట అటువంటి వినడం కూడా జరుగుతుంది మీరు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వారం పర్టికులర్గా బంధువర్గంతో లేకపోతే ఎవరితోనైనా కలిసి బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలకి మీరు ఈ వారం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి పర్టికులర్గా అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు రుణాలు అంటే పార్ట్నర్స్కి రుణం ఇవ్వడం లేదా జీవిత భాగస్వామికి ఏదైనా సరే అప్పుగా ఇచ్చి ఇంకేదైనా కొంతమంది ఉంటుంటారు ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఇప్పుడు భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ వాళ్ళే రుణ రూపంలో ఇచ్చి ఇంకో బిజినెస్ని డెవలప్ చేయిస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్స్ విషయంలోని భార్యాభర్తల విషయంలోని ఈ వారం రుణ సంబంధించినటువంటిది ఏదైతే అప్పులకు సంబంధించినవి ఏవైతే ఉంటాయి ఇవి కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేసేటువంటి అంశంగా మనం పరిగణించాలి అలాగే ఇక్కడ ఫైనాన్స్ విషయంలో కొంచెం బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కొన్ని కొన్ని గతంలో జరిగిన చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ కొంతవరకు క్లియర్ అవుతాయి భూమి గృహము వాహనము విద్యా సంబంధించిన విషయంలో చాలా అనుకూలత అయితే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీకు ఫినాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ ఉండాలి టైట్ అవుతున్నాను అని చెప్పి మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో మీకు చేయాల్సింది విష్ణు సహస్ర నామాలు చదివే చదవండి దాంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అనేటువంటి నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మీరు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలు మీకు శుభ ఫలితాలను ఇస్తుంది కన్యాలగ్నము కన్యారాశి కన్యాలగ్న కన్యారాశి వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వారం మీరు కలిసి వచ్చేటువంటివి ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తానని మీకు ఇక్కడ ఈ వారము కొంత ధైర్యాన్ని చేసి డేరింగ్ వల్ల మీరు పర్టికులర్గా ఈ ఏదైతే పార్ట్నర్షిప్స్లో లేదా వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యం చేస్తారు ధైర్యం చేసిన దానికి కొంతవరకు ఫలితం ఉంటుంది ఆకస్మికంగా కొన్ని కొన్ని కలిసి కూడా వస్తాయి ఈ వారం మీకు చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే ఈ వారం కొంతవరకు ఈ ధన సంబంధించిన విషయంలో ఫ్రీ అవుతారన్నది ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరైతే ఉన్నారో ఈ వారం కొంచెం అతని మీకు ఇచ్చేటువంటి ప్రభావం ఏదైతే ఉందో తగ్గనుంది ఈ వారంలో అలాగే మీకు ఈ బుధుడు అంటే మీ దశమాధిపతి ఉన్నటువంటి స్థితి ఎలా ఉందంటే ఈ వారంలో ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులని లేదా ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో సడన్గా మీ అందరూ మీరు మానేయడం కానీ ఆఫీస్ వాళ్ళు సడన్గా ఏదైనా మారాల్సిన స్థితి తేవడం కానీ చూపిస్తుంది ఇక్కడ అయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య తెలియని ఒక ఘర్షణ వాతావరణం కనబడుతుంది బట్ ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించింది ఏదైనా సరే రావాల్సింది ఉంటే కనుక అది కాస్త మీకు కొంచెం ముందు కదలడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా కాస్త విష్ణు నామాలు చేసుకుంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అందులోని ప్రధానంగా లలితాహాస్త్ర నామాల్లో మొదటి నామం ఉంటుంది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహాని ఇది ఎక్కువగా చేస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకునేవారు ఈ వారం కాస్త ఆగడం మంచిది అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని నారాయణుని యొక్క నామాన్ని అంటే ఓం నమో నారాయణ అయినట్లయితే ఓం నమో నామాన్ని ఎక్కువగా చేయండి వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి అనే విధంగా బాగుంటుంది తులాలగ్నము తులారాశి తులాలగ్న రాశి వారికి అయినా చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరగడం వల్ల కొంత వైరాగ్యాన్ని ఆధ్యాత్మిక చింతనని ఇస్తూ ఉంటుంది అయితే ఈ వారంలో మీరు మీకు కలిసి వచ్చేటువంటిది ఏమిటి అని చూసుకున్నట్లయితే ఫినాన్షియల్గా చాలా బాగా కలిసి వస్తుంది అందులో ఎటువంటి లేదు ధనపరంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా మీకు రావాల్సిన ధనం రావడం జరుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది మీరు ఏదైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ వివాహ సంబంధించినటువంటి విషయం ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే అదేవిధంగా రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలత ఎక్కువగా ఉందంటే లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాం అది పర్సనల్ లోన్ పర్టికులర్గా మీకు అనుకూలత ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే మీకంటూ గుర్తింపు కొన్ని దైవ సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు కొన్ని దైవ సంబంధించిన సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి ఈ వారం చెప్పాలంటే మరి ఈ వారంలో ప్రమోషన్స్ ఎందుకంటే దశమాధిపతి లాభంలోకి వస్తున్నాడు అంటే చంద్రుడు దశమాధిపతి అయినటువంటి చంద్రుడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అక్కడ ఉంటూ లాభం వైపు దారి వస్తున్నాడు అంటే సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు పంద ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం మీ ఆఫీస్లో మాట్లాడాలనుకుంటే ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ పన్నెండు ప్రాంతం నుంచి ఇరవై తేదీ పన్నెండు ప్రాంతం నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులు మీరు మాట్లాడితే కొంత సక్సెస్ ఉంటుంది మరి జాగ్రత్త ఏమిటండి విద్యార్థుల విద్యా విషయంలోని రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు భూ సంబంధించిన సేకరణ విషయంలోని రైతులు కొంత వాళ్ళ పంట పొలాలకు సంబంధించిన విషయంలోని సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో తులారాశివారు అదేవిధంగా ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు కూడా కొంతవరకు ప్రత్యర్థుల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లోని వేరే దేశాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళేటువంటి సందర్భంలో అంటే లాంగ్ జర్నీస్ కానీ లేనట్లయితే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది వృచ్చిక రాశి వృచ్చిక లగ్నము వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క వారికి ఇక్కడ ఈ రాశి వారి స్థితి ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వృచ్చికం వారికి రాశినాథుడు ఎవరైతే ఉన్నారో దశమంలో ఉన్నాడు ఈ దశమంలో ఉండడం అనేటువంటిది ఉద్యోగ అవకాశాలని అధికంగా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఉద్యోగ అవకాశాలని అదేవిధంగా ఈ వారం మీకు దశ దశమాధిపతి దశమంలో బాగున్నాడు కాబట్టి ఈ వారం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరింత అనుకూలత రాజకీయంగా మార్పులు రాజకీయంగా కొంతవరకు నేమ్ అండ్ ఫేమ్ రావడము అదేవిధంగా మరొకటి ఏంటంటే వీటితో పాటు రాజకీయంగా రావడము మరి వీటితో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము ఆల్రెడీ పెద్ద మొత్తంలో రుణం ఉందండి ఇది తగ్గించుకోవాలంటే ఓ రెండు మూడు రూపాయలుగా నాలుగు రూపాయలుగా తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది మనకి ఇంకేదైనా టూ రూపీస్కి అట్లా వన్ రూపీకి ఇక్కడ దొరుకుతుందేమో లేనట్లయితే చిట్టు ఏదైనా వేసి దాన్ని తీర్చేద్దామనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ వృచ్చికం వారికి ఖచ్చితంగా అనుకూలించేటువంటి స్థితి ఉంది దీనిలో అయితే ఇక్కడ రుణము కొంత ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన కొంతవరకు సఫలీకృతం అవ్వడం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి అయితే మీరు ఈ వారంలో ప్రధానంగా ఈ యొక్క మధ్యవర్తిత్వం ఉండేటువంటి విషయాల్లోని మరియు మీడియేటింగ్ చేస్తుంటాం కదా మీడియేటింగ్ చేసేటువంటి అంశాలు అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ బుధుడు శని ఈ వారం కంప్లీట్గా నెగటివ్ రోల్ ప్లే చేస్తారు మీ రా మీ యొక్క రాశిరీత్యా చూసుకుంటే కాబట్టి ఏంటి రియల్ ఎస్టేటు మధ్యవర్తిత్వం ఉండడము మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కంప్లీట్గా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి ఉంది మరి మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి పంచమ స్థానాధిపతి రాహుతో ఉన్నాడు కాబట్టి దుర్గా ఆరాధన చేయండి శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫలానా దానికి మనం డబ్బులు ఇస్తున్నాము పలానా దానికి మనం ఖర్చు పెడుతున్నాము అనుకున్నప్పుడు ఒక్కసారి మనసులో ఓం మహాగ్రణాధిపతి నమ అని అనుకుంటూ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మీరు నష్టపోకుండా ఉంటారు ధనుర్లగ్నము రాశి ధనసు రాశి వారికి మీకు ఈ వారంలో గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అంటే ఏమిటి మీకు విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయంలోని రైతులకి వారు పండించేటువంటి పసుపు కావచ్చు పళ్ళు కావచ్చు లేదా ఏదైనా ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ కావచ్చు అట్లాంటి వాటిలో అనుకూలత విద్యార్థులకు అనుకూలత అదేవిధంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలత భూగృహ వాహనం లేనట్లయితే స్త్రీలు ఏదైనా బంగారం అనుకుంటే కనుక ఈ వారం మీరు ఏదైనా గోల్డ్ కొనడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం కనుక చూసుకున్నట్లయితే అలాగే వీటితో పాటు ఈ వారం సంతానం కోసం చేసే ప్రయత్నాలు రాజకీయంగా ఎదగడము కొన్ని మీరు చేసేటువంటి తెలివిగా చేసేటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు లబ్ధి కలగడము ఇష్టపడిన వారు ఆత్మీ ఆత్మీయులు దగ్గరికి రావడం అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కొంతవరకు కలయి కలైనట్లయితే విదేశాల్లో ఉన్న ఫ్రెండ్స్తో ఏదైనా కొత్తగా ప్లాన్ చేయడము ఇటువంటివి గోచరిస్తున్నాయి ముఖ్యంగా బిజినెస్ ప్లాన్స్ అయితే విదేశాల్లో ఉండేటువంటి వారితో లేదా విదేశీ ఫండ్స్తో కొంత ప్లాన్ చేయడం అనేది స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఈ వారం ప్రధానంగా ఫైనాన్స్ విషయంలోని గాసిప్స్ అండ్ మధ్యవర్తికి సంబంధించిన విషయంలోని మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఒక్కోసారి ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఆ వ్యక్తికి ఎవరో కొలీగ్ చెప్పాడు ఈ కంపెనీ ఏదో లాస్లోకి వెళ్ళిపోతుందంటే తీసేస్తారు ఈ కంపెనీ ఎత్తేస్తారు ఈయన అది నిజమా అబద్ధమా అసలు నిజంగానే మనకి ఏమిటి అని ఏమి ఆలోచించకుండా ఇప్పటివరకు అయితే కరెక్ట్గానే శాలరీస్ అని ఏమి ఆలోచించకుండా టక్కన ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం వెతుక్కొని మొదలుపెట్టి సిక్స్ మంత్స్ ఇబ్బంది పడ్డాడు కానీ నిజమేంటంటే అసలు అది కానీ కాదు అక్కడ అతనికి వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్తో పిచ్చి పనులు చేస్తూ ఉంటాం అలా ఇప్పుడు మీకు ధనసరాశి వారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఉద్యోగం వల్ల ఉద్యోగంలో కానీ లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా గ్యాదర్ చేయాలి పార్ట్నర్స్ని పెట్టుకునేటప్పుడు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని వివాహ సంబంధించిన విషయాల్లోని మరియు ఈ యొక్క అంశాల్లో ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి స్థితి నడుస్తుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి మరియు మీరు ఏదైనా ఫైనాన్స్ డీల్స్ ఉద్యోగం సంబంధించిన మరీ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే విష్ణు సహస్రనామాలు వినండి లేదా లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి నమ అనేటువంటి నామస్మరణ చేయండి అనేవి చాలా బాగుంటుంది మకర లగ్నము మకర రాశి మకర రాశి ఆర్ మకర లగ్నం వారికి ఈ వారం ప్రత్యేకంగా మీకు కలిసి వచ్చేటువంటి స్థితి పన్నెండవ స్థానం చాలా యాక్టివ్గా ఉంది మీకు ఈ వారము అదేవిధంగా కమ్యూనికేషన్ స్థానం కూడా చాలా యాక్టివ్గా ఉంది భూ భూస్థానము భూమి మూలంగా లాభస్థానాలు చాలా అనుకూలంగా ఉన్నాయి విద్యాస్థానము విద్య మూలంగా లాభస్థానాలు భూమి భూమి మూలంగా లాభస్థానాలు వస్తువులు ఫ్యా ఫ్యాక్టరీస్ వీటి మూలంగా లాభస్థానాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే ఏమిటి ఇక్కడ మీకు ఈ వారంలో ప్రధానంగా మీకు ఏదైనా మధ్యవర్తిత్వం చేయడం ద్వారా మంచి లాభాలు భూములు గృహాలు వస్తువులు వాహనాలు కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడం కొత్తగా ఏదైనా ట్రైనింగ్ తీసుకోవడము వీటి వల్ల చాలా అనుకూలమైనటువంటి స్థితి స్పష్టంగా మీకు గోచరిస్తుంది మరి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ వారం ఎవరికి అప్పు రూపంలో ధనాన్ని ఇవ్వకండి ఇచ్చారు అంటే అది తిరిగి రాదు అనుకుంటేనే ఇవ్వండి ఫేవర్ అంటే నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నానండి నేను ఇవ్వకపోతే ఎలాగా ఫ్రెండ్షిప్ చెడిపోతుంది అనుకుంటే మాత్రం ఇంకా రిటర్న్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్రెండ్షిప్ అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వండి అంతే ఇంకా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేవి మాత్రం ఎటువంటి అప్పులు పొరపాటును కూడా ఇవ్వద్దు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ ఫైనాన్స్ని దాచిపెట్టుకునేటువంటి విషయంలో కూడా ఎందుకంటే ఒక్కోసారి అయ్యో నేను పలానా దగ్గర ఇంట్లో పెట్టానండి కనిపించట్లేదు అంటూ ఉంటారు ఇంపార్టెంట్ వస్తువులు కావచ్చు ఏమైనా కానీ మిస్ప్లేస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ముమ్మాటికి ఉంది ఈ వారంలో మీకు ఇక మీరు ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఏజ్డ్ పర్సన్స్ వల్ల లేదా బంధువర్గం వారి వల్ల బంధువులు బావ బావుమర్ది వీళ్ళు ఉంటారు వీళ్ళతోని ఏదైనా చిన్న చిన్న మిస్ అంటే చిన్న చిన్న వాళ్ళ వల్ల చిన్న గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది అదేవిధంగా కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి బాగా ఈ పర్సన్ అయ్యేటువంటి వాళ్ళ విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు అమ్మవారి యొక్క నామాన్ని మరియు లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి పంచమస్థానం మంత్రస్థానం ఏదైతుందో మంత్రస్థాన అధిపతి శుక్రుడు కుజుడుతో ఉన్నాడు పర్టికులర్గా ఇక్కడ ఎప్పుడైతే కుజుడుతో ఉన్నాడో పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా యోగాన్ని ఇస్తుంది ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన కూడా ఇవి చేసుకుంటూ బెల్లం ఉంటుంది వీడి ఇక్కడ బెల్లము అదేవిధంగా ఆకుకూరల్లో గోంగూరని గోవుకి తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి ఈ వారం ఎప్పటి నుంచో ఆగినటువంటి ధనము రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరగనుంది అందులో ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మరియు మీకు పదహారో తేదీ నుంచి దీని ప్రభావం ఉంటుంది కాకపోతే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మీకు కాస్త ఆగినటువంటి ధనం రావడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారం చాలా ఎక్కువగా ఉంటాయి మీకు ఎందుకంటే ఇక్కడ రవి మారుతున్నాడు పదహారో తేదీ నుంచి పర్టికులర్గా కుంభం వారికి అది కూడా ఆ రవి సిక్స్ సిక్స్త్ హౌజ్లో వస్తున్నాడు సో ఎప్పుడైతే సిక్స్త్ హౌస్లోకి రవి వస్తాడో ఈ కుంభరాశి వారి కుంభలగ్నం వారు గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా కోర్సెస్ తీసుకోవడం గవర్నమెంట్ జాబ్స్ కోసం ఏదైనా అప్లై చేయడము గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా సరే మీరు ప్రయత్నం చేసినట్లయితే రవి బలం ఆరో స్థానంలో చక్కటి ఫలితాలని ఇవ్వనుంది అంటే ధనబలము ఉంది ఉద్యోగ బలం ఉంది అందులో ముఖ్యంగా రవి బలం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ధైర్యంగా చేసేటువంటి కొన్ని సాహసాల వల్ల సా ధైర్య సాహసే లక్ష్మి అంటూ ఉంటారు ఆ సాహసం వల్ల మీకు మీ యొక్క దారిద్రాన్ని తొలగించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మరి ఈ వారం జాగ్రత్తలు ఏం తీసుకోవాలండి పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెట్ కొన్నిసార్లు చూడండి మనం సడన్గా మనం లెక్క కట్టలేము దాన్ని సడన్గా అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటని అటువంటి విషయాల్లోని అంటే ఇది మనం సడన్గా ఏదైనా అవ్వచ్చు అనుకునేటువంటి వాటి జోలికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వల్ల లేదా లవర్స్ వల్ల ఏదైనా క్రియేటివ్గా చేసేటువంటి వాటి మూలంగా నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే సినిమా ఫీల్డ్ వల్ల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి క్రియేటివ్గా ట్రై చేస్తుంటాం ట్రై చేయడం కాదు కానీ మనం ట్రై చేసినటువంటిది కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఫెయిల్యూర్ ఉందన్నప్పుడు అప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉంటుంది దాన్ని ఇంకోసారి వాడుకోవచ్చు మనం ఆ ధనాన్ని కానీ ఆ సమయాన్ని కానీ సో క్రియేటివ్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామాలు లేదా ఓం నమో నారాయణాయ లేనట్లయితే ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి ఆ రకంగా సేవ చేయడం వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏవైతే అనవసరమైన ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు వచ్చేటువంటి విషయాలు మీకు కంట్రోల్ అవుతాయి మీనలగ్నము మీనరాశి మీనం వారికి నా చూసుకున్నట్లయితే రాశి నాథుడు ఎవరైతే గురువు ఉన్నాడో రెండవ స్థానంలో సంచరిస్తున్నాడో ఇది నూటికి నూరు శాతము ఈ వారం మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది అన్న ఎటువంటి సందేహం లేదు అది తండ్రి నుంచి రావాల్సిన ధనం కావచ్చు ఎందుకంటే ఇక్కడ టూ అండ్ నైన్ రెండు యాక్టివేషన్లో ఉన్నాయి రెండవ స్థానంలోకి వెళ్ళి గురువు కూర్చున్నాడు కాబట్టి తండ్రి నుంచి రావాల్సిన ధనం కావచ్చు పెద్దలది ఏదైనా ఆస్తులకు సంబంధించిన ధనం రావడం కావచ్చు ఇవి స్పష్టంగా మీకు గోచరిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వారం ప్రధానంగా మీరు భూమి కొనుగోలు మీ అంతటి మీరు ఏదైనా కొనుగోలు చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వివాహ సంబంధించిన విషయాలు అందరూ ముఖ్యంగా బంధువర్గం వారితో ఏదైనా సంబంధాలు కుదుర్చుకోవడం కానీ ఏదైనా ఏదైనా బిజినెస్ సంబంధించిన విషయాల్లో పార్ట్నర్స్ను కలుపుకునేటువంటి అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో కాకపోతే మీకు ఉద్యోగ అవకాశాలు దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడము ఇవి చాలా స్పష్టంగా ఇక్కడ మీకు యోగిస్తుంది అయితే ఇక్కడ కాస్త ఈ శని ఏనాడు శని నడుస్తున్నటువంటి వారు కాస్త వక్రించిన శని వల్ల కొంత ఏళ్ళ శని రిలీఫ్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీరు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా భూములు మీద చేసేటప్పుడు లేదా ఏదైనా ఇవాళ రేపు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి చాలామంది ఇవాళ రేపు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ నేను చూస్తున్న ఏంటంటే ఏఐ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాని మీద చాట్ చార్ట్ జేపీటీవన్నీ కొత్త కొత్తగా వచ్చాయి కాబట్టి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క మేన లగ్నం వారు మేన రాశి వారు వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎందుకంటే సప్తమ స్థానం బుధుడు అయ్యాడు బుధుడు ఇప్పుడు కొంచెం మీకు బుధగ్రహ సంబంధించినది ఏదైతే ఉందో ఇప్పుడు కొంచెం ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో కొంచెం అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇస్తుంది ఎందుకంటే సప్తమ స్థానాధిపతి బాధపత అవుతాడు మిథున లగ్నానికి ఆ మిథున రాశికి ఆ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ పర్టికులర్గా మీకు ఆలోచన స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు అక్కడ కర్కాటక రాశిలో అది కూడా శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే అది వందల కోట్లు కొన్ని కోట్ల రూపాయలతో ఉంటాయి ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా పెసలు దానంగా ఇవ్వడము బుధగ్రహము శనిగ్రహ దగ్గర దీపారాధన చేయడము ఓం నమో నారాయణాయ అనే నామస్మరణం చేయడము లేదా మాకు గాయత్రి ఉందండి అనుకుంటే కనుక గాయత్రి జపం చేయడం అంత శ్రేయస్కరం మరొకటి లేదు సో ఇవి చేయండి వీలైతే గోవుకి గోంగూర తినిపించండి ఈ వారం మాత్రం మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది ఈ రకంగా చేయడానికి విధంగా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు కానివ్వండి మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానివ్వండి పక్ష ఫలితాలు కానివ్వండి సంవత్సరం మనం పంచాంగం తీసుకున్నప్పుడు తీసుకునే ఫలితాలు కానివ్వండి వీటన్నిటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు అంటే మీ యొక్క జన్మజాతకం ఎలా ఉంది అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి ఎందుకు అంటే చూడండి ఇన్ని కోట్ల మంది జనాలు ఉండగా ఇంతమంది మనుషుల్లో ప్రతి ఒక్కరికి వారి యొక్క యూనిక్నెస్ వేరుగా ఉంటుంది వాళ్ళ తెలివితేటలు సపరేట్గా ఉంటాయి వాళ్ళకంటూ సపరేట్ టాలెంట్ ఉంటుంది ఎవరికి వారు సపరేట్ ఎవరికి వారు యూనిక్నెస్ ఉంటుంది వాళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే రూపు కానీ రంగు కానీ అన్నీ ఎలా అయితే ప్రత్యేకంగా ఉంటుందో మీ జన్మజాతకం మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యము తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని పాపకర్మల వల్ల మీ యొక్క లైఫ్ డిజైన్ చేయబడుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అంటే మీరు మీ తేదీని అంటే మీరు ఏ తేదీలో జన్మించారు ఏ తేదీ రోజు ఏ మంత్ ఏ ఇయర్ ఏ సమయము ఏ ప్రాంతంలో జన్మించారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం తద్వారా మీ లగ్నం తెలుస్తుంది అంటే మీరు జన్మించినప్పుడు పన్నెండో లగ్నాల్లో ఏ లగ్నం ఉంది అనేటువంటిది తెలుస్తుంది ఇప్పుడు మేషం నుంచి మేన లగ్నం వరకు ఏ లగ్నం ఉంది ఆ లగ్నం మీద ఉన్న ప్రభావాన్ని బట్టి మీరెందుకు ఇన్ని తెలివిదాట్లు ఉన్నా సరే ఇంత కష్టపడుతున్నా సరే ఎందుకు మీరు ఎదగలేకపోతున్నారు అనేది మీ లగ్నం చెప్తుంది అదేవిధంగా ఫైనాన్షియల్ విషయంలో ఎందుకు మీరు రాణించలేకపోతున్నారు ఎన్నో ప్లానింగ్స్ చేస్తున్నాము ఎందుకు ఫైనాన్షియల్గా రాణించలేకపోతున్నాము మీరు ఫైనాన్షియల్గా రాణించడానికి మీకు ఫైనాన్స్ ఇచ్చేటువంటి గ్రహం ఏమిటి అనేటువంటి స్పష్టంగా మీ జన్మజాతకంలో ఉంటుంది అలాగే మీ యొక్క ప్రయత్నాలు కావచ్చు మీరు ఏ దిశలో నివసిస్తే మంచిది అన్ని దిశలు మంచివి అని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దిశ పర్టికులర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి ఏ పాజిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఓ నెగిటివ్ ఇట్లా రకరకాల ఏబి పాజిటివ్ ఇట్లా ఉంటాయి రక్తం ఎర్రగానే కనిపిస్తుంది కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రక్తం సపరేట్గా ఉంటుందిగా అంటే ఆ పర్టికులర్ గ్రూప్ వాళ్ళకి ఆ ప్ల పర్టికులర్ గ్రూప్ సెట్ అవుతుందంటారు అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఆ పర్టికులర్దే పనికి వస్తుంది అంటారు ఎందుకు అంటే పర్టికులర్గా మనకి ఒకలాగే ఉన్నప్పటికీ ఆ పర్టికులర్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది అలాగే వాస్తులో కూడా శాస్త్రం ఏం చెప్తుంది అంటే పన్నెండు మంచివే అంటే ఏంటి పదహారు దిశలు మంచివే చెప్పాలంటే యాక్చువల్ పదహారు దిశలు ఉంటాయి బట్ ఆ పదహారులో మనం ఎనిమిదిని ఎక్కువగా వాడుతూ ఉంటాము ఈ సహజంగా అందరికీ తెలిసిన నాలుగు దిశలు ఈ నాలుగు మంచివే కానీ మీకు ఏది పడుతుంది ఏ డైరెక్షన్ మీకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది మీకు ఏది గ్రోత్ ఇస్తుంది ఏది మీకు పడనటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్తుంది అదేవిధంగా మీకు వివాహ సమయాన్ని ఏ సమయంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్నట్లయితే మీరు ఏ పరిహార మార్గం పరిహారం అంటే ఏదో పెద్దగా ఏదో పూజలు చేసేసేయాలి హోమాలు చేసే లక్షలు ఖర్చు పెట్టాలని కాదు ఇంట్లో కూర్చొని చక్కగా అమ్మవారి యొక్క నామాలలో ఒక్క నామం తీసుకొని రోజు ఒక అరగంట సేపు చేస్తే చాలు రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటువంటి శాస్త్రాలు చెప్పబడ్డాయి ఆ రకంగా చేసుకోవచ్చు అదేవిధంగా అంటే వివాహం అవ్వకపోయినా జాబ్లో సెటిల్ అవ్వకపోయినా అసలు ఏ జాబ్ మీకు పనికొస్తుంది ఇక్కడ లేకపోతే విదేశాలగా వేరే ప్రాంతాలకు వెళ్ళాలా బిజినెస్ చేయాలా అంటే ఒక వ్యక్తి జాబ్లో చాలా కష్టపడుతుంటాడు కానీ ఎదగలేకపోతుంటాడు కారణం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో స్పెసిఫిక్గా బిజినెస్ యోగాలు ఉంటాయి ఆ బిజినెస్లో కూడా మీరు ప్రోడక్ట్ రిలేటెడా సర్వీస్ రిలేటెడా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు చేస్తే బాగుంటుంది అప్పటి వరకు కొన్ని రోజులు జాబ్ చేసుకుని తర్వాత బిజినెస్ చేయాలా ఇలాంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు అదేవిధంగా మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి వాటిని ఏ దేవత ఆరాధన మీకు లైఫ్ లాంగ్ మీకు పనికొస్తుంది రుణరోగ శత్రువులను చేరకంగా మీరు బయటపడగలుగుతారు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలని మీ సంతాన అభివృద్ధి సంబంధించిన విషయాలు కూడా మీ రోగ సంబంధించిన రుణ సంబంధించినవి కూడా ఎలా క్లియర్ చేసుకోవాలి ఏ మార్గంలో వెళ్తే మీరు సెట్ అవుతారు అమ్మవారి అనుగ్రహం ఏ మార్గంలో వెళితే మీకు లభిస్తుంది అనేటువంటి విషయాల్ని పరిపూర్ణంగా మీ జన్మజాతకంలో ఉంటుంది మరి మీ జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ గోచారం అనేటువంటిది మనం ఎంత ప్లాన్డ్గా ఉన్నా మన సంబంధం లేకుండా బయట కొన్ని పరిస్థితుల వల్ల మన మార్పులు మనకు మార్పులు జరుగుతూ ఉంటాయి కదా వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ జామ్ కావచ్చు ఒక ప్రోడక్ట్ తయారు చేసే మార్కెట్ లేకపోవడం కావచ్చు మనం ఒకటి అనుకుంటే బయట ఇంకో పరిస్థితులు ఉండడం కావచ్చు అంటే ఏమిటి మనం ఎంత అలర్ట్గా ఉన్నా బయట ఉన్న పరిస్థితులు మారుతున్నాయి ఈ బయట ఉన్న పరిస్థితులను మనం కనుక అవగాహన చేసుకోగలిగితే దాన్ని దీన్ని మిళితం చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం అది ఎలా అయితే మనం మార్కెట్ని స్టడీ చేసి మనం ఎలా అయితే బయట ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని మనం ఎలా వెళ్తామో అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాలు ఇలా ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీనికి మీరు అనుగుణంగా మీరు చేసుకోండి అని చెప్పేదే గోచార ఫలితాలు అందుకే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం గోచార ఫలితాలని మీ జన్మజాతక ఫలితాలని రెండింటినీ చూసుకుంటూ మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ